ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పునీత మత్తయి అపోస్తులుడు సువిశేషకుడు ఉత్సవము సామాన్య 25వ బుధవారము. ఆయన కొందరిని అపోస్తులుగను కొందరిని సువార్తకులుగను ఎన్నుకొనెను. మానవులకు ఇటి వరములను ఇచ్చినది ఆయనయే. మొదటి పట్టణము పునీత చిన్నప్ప ఎఫెసీయులకు వ్రాసిన లేక 4వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు మరియు 11వ వచనము నుండి 18వ వచనము వరకు. ప్రభు సేవకుడను అగుటచి బందీనైన నేను మిమ్ము ఇట్లా అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన వాడు దేవుడు, మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులగును సాత్వికులగును సహనశీలురగును ఉండవలయును. పరస్పరము సాయమునర్చుకునుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మనొసగు ఐక్యతను నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు. మానవులు అందరుకు ఒకే తండ్రి. ఆయన అందరుకును పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. క్రీస్తోసగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. మానవులకు వరములను ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తలుగను మరికొందరిని ప్రవక్తలుగను వేరొక కొందరిని సువార్తికులగను ఇంకొక కొందరిని కాపరులగును బోధకులగును నియమించెను. క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుబడుటకు దైవ ప్రజలను అందరును సిద్ధము చేయుటకు ఆయన ఇట్లా నడిచెను కనుక మనము అందరము విశ్వాస విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ వారి సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. వారి సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనము వరకు. నేను యోహాను తల తీయించితిని గదా, మరి నేను వినుచున్న వార్తలన్నీయు ఎవరిని గురించి అయి ఉండవచ్చును అని హేరోదు భావించి ఆయనను చూడగోరెను. శిష్యులు తిరిగి వచ్చి తాము చేసిన పనులన్నీ వివరించిన పిదప ఆయన వారిని మాత్రమే వెంటబెట్టుకుని బెత్సయిదా గ్రామమునకు వెళ్ళెను. జనసమూహములు ఈ విషయమును తెలుసుకొని వారిని వెంబడించెను. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్దుగ్రుక్క నారంభించినప్పుడు 12 శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, ఇక వీరిని పంపివేయుడు, పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులను చూచుకొందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పలుకగా, మా యొద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే, మేము పోయి వీరికి అందరకు కావలసిన ఆహార పదార్థములు కొనివత్తుమా అని శిష్యులు అడిగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.